بسم الله الرحمن الرحيم. ومن أحسن قولا ممن دعا إلى الله. بسم الله والصلاة والسلام على رسول الله. ప్రియ వీక్షకులారా, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం శకున వాస్తవికత. శకునం అనేది ఏంటంటారు, కొన్ని వస్తువులు మరికొందరు వ్యక్తులు, వాటి వల్ల పని జరుగుతుంది పని జరగదు అన్న నమ్మకాన్నే శకునం అంటారు. అంటే ఇది మనిషి ఏర్పరచుకున్న ఒక మూఢనమ్మకం అనేది ఇట్టే మనకు అర్థమైపోతుంది. కాబట్టి కొందరికి పిల్లి శకునం, మరికొందరికి బల్లి శకునం, ఇంకొందరికి వితంతు చెల్లి శకునం, మరికొందరికి భర్త మరణించిన తల్లి శకునం. కాకి ఒకలా అరిస్తే శుభసూచకమని, ఇంకోలా అరిస్తే అది చెడు సూచకమని, కొందరు గుడ్లగూబని, ఇతరత్ర వస్తువుల్ని ప్రాణుల్ని చెడు శకునంగా దుశ్శకునంగా భావించడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎవరి నమ్మకాలు వారివి అని మనం సరిపించుకోవడానికి లేదు, ఎందుకంటే మనం ముస్లిములం. అల్లాహ్ను మనందరి నిజ ఆరాధ్య దైవంగా నమ్మేవాళ్ళం. అల్లాహ్ అంతిమ గ్రంథమైన ఖురాన్ని మన జీవన శాస్త్రంగా భావించేవాళ్ళం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సమస్త మానవాళి వైపునకు ప్రభవింపజేసిన అంతిమ ఆదర్శంగా మనం నమ్మేవాళ్ళం. మన ఏ రాత రీతైనా సరే అది ఖురాన్ మరియు హదీసుకి అనుగుణంగా ఉన్నప్పుడే ఆమోదయోగ్యం, అన్యదాది కొట్టివేయబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయమై తెలియజేసిన మాట, లా అదువ వలా తియర వయుజిబుని అల్ఫాల్, అంటువ్యాధి లేదు, ఏ వస్తువు చెడ్డది కాదు, ఏ వస్తువుని చెడ్డగా భావించకూడదు. అది లగ్నమైనా సరే, ఘడి అయినా సరే, రోజైనా సరే, నెల అయినా సరే, ఏదైనా సరే, ఒక మంచి పని మనం చెయ్యాలన్న ఒక శుభ సంకల్పం మనకుంటే రోజులన్నీ మంచివి, వేళలన్నీ మంచివి. ఒక చెడు తలంపు గనక మనకు కలిగినట్లయితే దానికోసం ఏ సమయమైనా సరే, ఏ వేళ అయినా సరే మంచిది కాదు. కాబట్టి సృష్టి ప్రారంభాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా వారాంతరంలో ఉన్న 7 రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక యొక్క సృష్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా చేశాడు. ఆ రకంగా దినాలన్నీ మంచివే. అల్లాహ్ దినాలు, అల్లాహ్ చేసిన దినాలు అవి చెడ్డవి ఎలా అవుతాయి? మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన వ్యవహార శైలి, ఇది చెడ్డది కాగలదేమో కానీ రోజులు గడియలు ఇవి ఎలా చెడ్డవవుతాయి? కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దేన్ని ఎవరూ చెడ్డగా భావించకూడదు. అయితే నాకు ఫాల్ అనేది నచ్చింది. ఫాల్ అంటే ఏమిటంటే ఒక వ్యక్తిని చూసి మంచి మాట అనడం, మీ రాక శుభప్రదంగాను, మీరు వచ్చారు మేలు జరుగుతుంది, ఇలా ఒకరిని ప్రోత్సహించే నిమిత్తం, ప్రశంసించే నిమిత్తం ఒక మంచి మాట మన నోటి నుండి వస్తుంది అంటే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఇష్టపడ్డారు. కానీ ఒక వ్యక్తిని చూసి, ఒక వస్తువుని చూసి, ఒక జంతువుని చూసి, ఒక ప్రాణిని చూసి ఇది రావడం వల్ల
నా పని చెడిపోతుంది, లేదంటే అయ్యే పని కాదు అనే భావన ఏదైతే ఉందో, స్వతహాగా మనం ఆ ప్రాణిని ఆ వ్యక్తిని అగౌరవపరిచినట్లు. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి అపనమ్మకాల్లోని ఒక అపనమ్మకమే సఫర్ మాసపు యొక్క శకునం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా అదవ వలా తియర వలా హామ్మ వలా సఫర్, నాలుగు విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావించారు. అందులో రెండు మనం చెప్పుకున్నాం. ఒకటి అంటువ్యాధి, రెండవది చెడు శకునం, మూడవది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫర్ మాసాన్ని పేర్కొన్నారు. ఎందుకంటే పూర్వం సఫర్ మాసాన్ని వారు అపశకునంగా భావించేవారు, చెడుగా భావించేవారు. అలాగే హామ్మ అన్నక ఒక గుడ్ల బూన గూబ అనే పక్షి విషయంలో కొన్ని మూఢనమ్మకాలు కలిగి ఉండేవారు గనక దాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా నిర్మూలించడం అనేది జరిగింది. కనుక సఫర్ మాసం, ఏ మాసంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము, ఈ మాసాన్ని తీసుకొని అంగిల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన ముస్లిం సమాజంలోనే అనేక మంది ఈ మాసాన్ని అపశకున మాసంగా, చెడు మాసంగా భావించి వివాహం శుభకార్యాలాంటివి చెయ్యరు. దానికి వారు చూపే సాకు చాలా వింతగా ఉంటుంది. చారిత్రక ఏ ఆధారం లేకపోయినప్పటికీ ఏదో ఒక సాకుతోటి ఈ మొత్తం మాసాన్ని చెడ్డ మాసంగా చిత్రీకరించే ప్రయత్నం చెయ్యడం అంటే అల్లా సృష్టిలో మనం కలుగజేసుకోవడమే. ఒక కాలాన్ని మంచి కాలంగా చెయ్యాలన్నా, ఒక స్థలాన్ని మంచి స్థలంగా చెయ్యాలన్నా దేశ కాలాలని ఎవరి చేతిలో ఉంటాయి? అల్లా సుబ్హానహు వతాలా చేతిలో మాత్రమే ఉంటాయి. మరి ఆయన చెయ్యని ఒక పనిని మనం చేస్తున్నామంటే ఎంత దుస్సాహసము అన్న విషయాన్ని మనం ప్రశాంత హృదయంతో ఆలోచించాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తొలి సతీమణి హజరత్ ఖదీజా రజియల్లాహు అన్హా గారిని సఫర్ మాసంలోనే వివాహం చేసుకున్నారు. మనం ఎంతగానో అభిమానించే హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకు ఎంతగానో ఇష్టమైన గారాల పట్టి అయిన హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారిని హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారికి ఇచ్చి సఫర్ మాసంలోనే ఆయన వివాహం అనేది జరిపించడం జరిగింది. వారికి చెడు మాసం కానిది, వారికి అపశకునం కానిది, వారు చెడుగా భావించనిది నేడు మనం చెడుగా భావిస్తున్నాము అంటే ఇది ఎంత ప్రమాదకరమైన విషయం అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అదేవిధంగా సఫర్ మాసాన్ని తీసుకొని ఇష్రాక్ సమయంలో నాలుగు రకాతుల నమాజ్ చదువుతారు. ఆ నాలుగు రకాతుల నమాజ్ని ఒకే సలాంతో చదవాలని, అలాగే ఆ నమాజ్లో సూరతుల్ ఫాతిహాతో పాటు సూర ఇఖ్లాస్, ఇతరత్రా సూరాలని కొన్ని సూరాలను 15 సార్లు, మరికొన్ని సూరాలని 50 సార్లు చదవాలి. అది చదివిన తర్వాత మరికొన్ని ఖురాన్ యొక్క వచనాల్ని చదవాలి. ఇలా దానికి లేని ఘనతను ప్రసాదించి ప్రచారం చేయడం ఎంతవరకు సబబ్ అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రార్థన స్వతహాగా తన స్థానంలో మహా గొప్పది, అయితే ధర్మం అంగీకరించిన ప్రార్థన మాత్రమే మనం చెయ్యాలి. కానీ ఇలా కొత్త యొక్క ప్రార్థనల్ని మనం సృష్టించుకొని ధర్మంలో లేని ప్రార్థనల్ని ప్రచారం చేసి మనం అనేది అమలు పరచకూడదు. ఎందుకంటే పండితులు చెప్పిన మాట, ఎక్కడైతే ఒక బిదఅత్కి ప్రాణం పోయడం జరుగుతుందో అక్కడ మీరు ఒక సున్నత్ ప్రాణం తీసినట్టు. ఒక బిదఅత్ బతికింది అంటే మరో సున్నత్ అక్కడ సచ్చింది.
మనం సున్నత్ని బతికించుకోవాలా లేదంటే బిదత్న. కనుక ఇది కూడా మనం ఈ సందర్భంగా ఆలోచించాలి. అదేవిధంగా అభిమానమిత్రులారా, ఈ నాలుగు రకాతుల యొక్క విషయం ఏదైతే మనం మాట్లాడుకున్నామో, సఫర్ మాసప్ యొక్క చివరి చహర్షుంభ అంటే బుధవారం, ఆఖరి చహర్షుంభ అంటారు, ఆ దినానే చెయ్యాలనేక మళ్ళీ నియతి పెట్టడం, మరి ఆ దినానే ఎక్కువ అనేది వంటకాలు గింటకాలు లాంటివి చేసి దాన ధర్మాలు చేయడం, అలాగే ఊరి బయటికెళ్ళి అనేది పచ్చని పొలాల్లో పచ్చిక బయళ్ల మధ్య అనేది కాలం గడిపి రావడం, ఇలాంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంతో ముడిపెట్టి మళ్ళీ తమ నిర్వాకాలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని బలి తీసుకోవడం ఎంతవరకు సమంజసం. కనుక మనం చేసే ప్రతి యొక్క ఆచార విషయంలో కానీ రాత రీతి విషయంలో కానీ అల్లాహుకు భయపడాలి. రేపు అల్లాహ్ సుబ్హానహు వతాలా మన యొక్క ప్రతి క్రియను ప్రతి చర్యను అల్లాహ్ సుబ్హానహు వతాలా అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు, ఏ ఆధారంగా మీరు చేశారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా చెప్పేశారు. ఏ విషయంలోనైతే మా తరపు నుంచి ఒక ఆధారం అనేది ఉండదో అది రద్దు చేయబడింది, త్రోసిపుచ్చబడింది. కనుక ప్రతి శుక్రవారం మనం వినే ఖుతుబాలో ఈ యొక్క మాట మనం ప్రతి శుక్రవారం ఉంటాం. అదేమిటంటే బిద్అత్ గురించి, ముహదసాతుహ వకుల్ల ముహదసతిన్ బిద్అ వకుల్ల బిద్అతిన్ దలాల వకుల్ల దలాలతిన్ ఫిన్నార్. ధర్మం పేరుతో సృష్టించుకునే నూతన విషయాలు ఏవైనా సరే అవి బిదాత్ కోవకు చెందినవి. ప్రతి బిదాత్ అనేది మార్గభ్రష్టత్వానికి దారి చేస్తుంది, మరి ప్రతి మార్గభ్రష్టత్వం మనిషిని నరకం పాలు చేస్తుంది అని ప్రతి శుక్రవారం రోజు మనం వింటూనే ఉన్నాం. కనుక మనం బిదాత్కి దూరంగా జీవించాలి, సున్నత్కి దగ్గరగా మనం జీవించాలి, సున్నత్ని బతికించే వారిగా మనం ఉండాలే కానీ బిదాత్కి ప్రాణం పోసే వారి జాబితాలో మనం చేరకూడదు. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.